యోహాను సువార్త 1:6-7 అతను కల్పించబడ్డాడు. దేవుని యొక్క నుండి పంపబడిన ఒక మనుషుడు నేను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్టు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాను సార్. ప్రియులారా, మనం యోహాను సువార్త మొదటి వచనం నుండి ధ్యానం చేస్తా వచ్చా. పోయిన వారం ఆయనలో జీవం ఉండేను, ఆ జీవ మనుషులకు వెలుగై ఉండేను అనేటువంటి మాటని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు లేడు అనేటువంటి వారు బుద్ధిహీనులని మనం 53వ కీర్తన ద్వారా ఆరాధన వర్తమానంలో నేర్చుకున్నాం. దేవుడు లేడు అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారేమి చదువులేని వారు కాదు, కానీ బుద్ధి లేని వారు కాదు. అంటే బుద్ధికి చదువుకి చాలా తేడా ఉంది. కానీ బాగా చదువుకున్న వాళ్ళు టీచర్స్, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, దేవుడు లేడు అనేటువంటి వారు ఏం పదం చేస్తారు అని అంటే, మేము చూస్తే తప్ప నమ్మం. అంటే భౌతికవాదులు, మేము చూస్తే తప్ప నమ్మం. దేవుడు ఉన్నాడు, నువ్వు చూసావా, నాకు చూపించు, నేను నమ్ముతాను వారు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, వారు చూడకుండా చాలా నమ్ముతారు. వాళ్ళు ఏమంటారంటే, జీవం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, కొంతమంది ఏమో సముద్రం అడుగున జీవం పుట్టింది అన్నారు. సముద్రం అడుగున జీవం పుట్టింది అన్నారు. మరి కొంతమంది సున్నపు రాళ్ళంటే జీవం పుట్టింది అన్నారు. మరి కొంతమంది ఏమన్నారంటే, అంతరిక్షం నుండి ధూళి రేణువులు రాలినప్పుడు జీవం కూడా అందులో నుండి వచ్చింది అని చెప్తూ వచ్చారు. కానీ ఇవన్నీ ఊహలే, కానీ వాస్తవాలు కావు. కానీ బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది, ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను అని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. సాధారణంగా మనకు తెలుసుకున్న విషయం ఏంటంటే, నిర్జీవమైన దానిలో నుండి జీవం రావడం అనేది అసాధ్యమైన విషయం. లోకమంతా నిర్జీవంగా ఉన్నప్పుడు జీవం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఊహలు మాత్రమే చెప్తారు వాళ్ళు. కానీ జీవం అనేది దేవుల్లో ఉన్నది. దేవుడు జీవాధిపతి, ఆయనలో నుండి జీవం వచ్చిందన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక యోహాను చాలా స్పష్టంగా చెప్పాడు, ఆయనలో జీవం ఉండేను, ఆ జీవ మనుషులకు వెలుగై ఉండేను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేను అని గత వారం ఆ విషయాలు మనం ధ్యానం చేశాం. తర్వాత 6వ వచనంలో, దేవుని యొక్క నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేది, అతని పేరు యోహాను అని మనం చూసుకుంటున్నాం. ఎవరు ఈ యోహాను? సువార్త రాసిన యోహాన. యోహాన్ అనే పేరు కలిగిన వారు చాలా మంది ఉన్నారు. సువార్త రాసిన యోహాన్ వేరు. ఈ సువార్త రాసిన ఆయన, పత్రికలు రాసిన ఆయన, ప్రకటన గ్రంథం రాసిన ఆయన ఒకే యోహాన్. కానీ దేవుని యొక్క నుండి పంపబడిన మనుషుడు అతని పేరు యోహాను అంటే, అతను బాప్తిస్మ ఇచ్చి యోహాను అని మనకు అర్థమవుతా ఉంది. ఆయన దేవుని యొక్క నుండి పంపబడిన వాడు అని అంటే, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో పుట్టింపబడిన వాడు అని అర్థం. అంటే అతను అంతకుముందు దేవుడి దగ్గర ఉన్నాడు, తర్వాత భూమి మీదకి వచ్చాడు అని అర్థం కాదు. మనుషులు ఎవరు కూడా అంతకుముందు దేవుడి దగ్గర నుండి వచ్చిన వారు కాదు. కనుక మనుషులు పుట్టింపబడిన వారే. మనిషికి ఆది ఉంది, కానీ దేవునికి ఆది లేదు. దేవుడు మొదటి నుండి ఉన్నవాడు, కానీ మనిషి మొదటి నుండి ఉన్నవాడు కాడు. మనుషులు పుట్టింపబడిన వాడు. యోహాను దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు అని అంటే, దాని అర్థం ఏంటంటే, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో పుట్టింపబడి పని కొరకు పిలువబడిన వాడు అని అర్థం. బైబిల్లో మనం చూస్తాం, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో ప్రవచనము ఇలా ఉన్నది. మలాకీ గ్రంథం 3:1, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అన్నాడు. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అన్నాడు. ఇది ఏలియా గురించి అనేది మనకు అర్థమవుతుంది, కానీ వాస్తవంగా ఏలి అక్షరార్థంగా రాడు అన్న సంగతిని మన గతంలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా. ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క మనస్సు కలిగిన మరి ఒక వ్యక్తి వస్తాడు, అతనే బాప్తిస్మిచ్చి యోహాన్. అతనికి వచ్చిన ప్రవచనం అది, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అన్నాడు. బాప్తిస్మార్త 3వ అధ్యాయము 1వ వచనంలో ఆ ప్రవచనం యొక్క నెరవేర్పును చూస్తాం మనం. ఆ దినమునందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చాడు. 3వ వచనంలో ప్రభు మార్గము
సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి అని అన్నాడు. అంటే మార్గము సిద్ధపరచడానికి ఒక దూతను ముందుగా పంపుతారు అన్నాడు. అది ప్రవచనం మలాకి 3:1, మత్తయి 3:1 ప్రవచనం యొక్క నెరవేర్పు అక్కడ మనం గమనిస్తాం. మార్కు వార్త 1:10 ఆ ప్రవచనాన్ని ఇంకా కొంచెం విశదపరుస్తూ దానికి సంబంధించిన రిఫరెన్స్లు పాత్రపదలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని కోట్ చేస్తూ కూడా ఇంకొక మాట ఇలా చెప్పాడు. మార్కు వార్త 1:2, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను అనేది మలాకి 3:1. అతడు నీ మార్గము సిద్ధపరచును, ప్రభువు మార్గము సిద్ధపరచునే ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యంలో త్యాగవేయించిన ఒకటి శబ్దం అని యెషయా గ్రంథం 43:3 అక్కడ అది ప్రవచనం. ఈ రెండు బాప్తిస్మిచ్చి యోహానులో నెరవేరినట్టుగా మనం చూడగలం. లూకాస్ వార్త 3:5 ఇంకొక మాట లూకా మనకు తెలియజేస్తూ వచ్చాడు యోహాను గురించి. లూకాస్ వార్త 3:3-6 అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారుమూల సువిషయమైన బాప్తిస్మ పొందవలెనని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుండె. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఇది కూడా యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనమే. కాబట్టి వంకర మార్గాలు, తరుపు మార్గాలు, ప్రతి పల్లం, ప్రతి కొండ, మెట్టయు, పల్లము చేయబడును, ఇదంతా కూడా యోహాను గురించి రాయబడినటువంటి మాటలు. కాబట్టి బాప్తిస్మిచ్చి యోహాను మార్గమును సిద్ధపరచడానికి పంపబడిన వాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభుకు ముందుగా పంపబడిన ఒక దూతగా బాప్తిస్మిచ్చి యోహాను గురించి రాయబడి ఉన్నది. అయితే ఇతడు ఎలాగ మార్గాన్ని సిద్ధపరుస్తాడు, ఏమి చేసి మార్గాన్ని సిద్ధపరుస్తాడు అంటే బైబిల్లో మార్కు వార్త 1:4 మనం చూస్తాం. ప్రకటన చేస్తాడు అతను ముందు వచ్చిన యోహాను ఎలా మార్గాన్ని సిద్ధం చేస్తాడు అని అంటే ప్రకటన చేస్తాడు. ఏ ప్రకటన చేస్తాడు అని అంటే పాపక్షమాపణ, మారు మనసు, దానికి ఆవశ్యకతను గురించి అతడు ప్రకటన చేస్తాడు. దానివల్ల మార్గం కొంచెం సుగమం అవుతుంది. రెండవదిగా యోహాను వార్త 1:33 రాయబడిన ప్రకారం నీళ్లలో బాప్తిస్మిస్తాడు. యోహాను వార్త 1:33 మనం చూస్తాం, నీళ్లలో బాప్తిస్మ ఇవ్వడానికి నన్ను పంపిన వాడు అన్నాడు యోహాను. అంటే అతడు మార్గాన్ని సరళం చేయడానికి వచ్చినప్పుడు అతడు చేసే 3 పనులు ఉన్నాయి. 1, మారు మనసు, పాప క్షమాపణ గురించి ప్రకటిస్తాడు, ప్రజలు ఒప్పింపబడతారు. 2, వారికి బాప్తిస్మం ఇస్తాడు. 3, యోహాను వార్త 1:33 33-34 మనం చూస్తే నేను ఆయన ఎరుగులైంది కాని నేలలో బాప్తిస్మిచ్చునకు నన్ను పంపినవాడు నీ వెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చువాడని. ఈయన దగ్గర బాప్తిస్మం పొందడానికి అనేక మంది వస్తూ ఉండగా ఒక ఆయన వస్తాడు. ఆయన కూడా మామూలుగానే ఉంటాడు, బాప్తిస్మం పొందుతాడు. ఆయన బాప్తిస్మం పొంది ఒట్టుకు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ ఆవుల రూపంలో వచ్చి ఆయన మీద నిలుస్తాడు. అప్పుడు గమనించాలి అని యోహాను పంపినవాడు ఆయనకి ఆ విషయాన్ని తెలియజేశాడు. యోహాను చూశాడు. అయితే యోహాను చాలా మంది బాప్తిస్మిస్తూ ఉంటున్నప్పుడు దేనికోసం ఎదురు చూశాడు అంటే ఏ మనిషి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఆవుల వలె వచ్చి దిగుతాడో ఆ విషయాన్ని చూడడానికి అతడు చాలా ప్రయత్నం చేశాడు. అయితే అలా చూశాడు. ఒక దినా చూసిన తర్వాత అతడు చెప్పిన మాట ఏంటంటే 34వ వచనం, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని అని అన్నాడు. కాబట్టి ఇతడు 4-3 రకాలుగా మార్గాన్ని సిద్ధం చేశాడు. 1, పాపక్షమాపణ, మారు మనసు ప్రకటించాడు. 2, బాప్తిస్మం ఇచ్చాడు. 3, గమనించాడు ఎవరి మీద పరిశుద్ధాత్మ దిగి వస్తాడో గమనించాడు, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇలా చేయటం వలన ఆయన మార్గాన్ని సిద్ధపరిచిన వాడిగా ఉన్నట్టుగా మనం చూసుకుంటున్నాం. కనుక ఇతను ఎందుకు వచ్చాడు అంటే ఆయన మార్గమును సిద్ధం చేయడానికి వచ్చాడు. బైబిల్ యోహాను సువార్త 1:6 మనం చూస్తాం, దేవుని యొక్క నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండేది. ప్రియులారా, దేవుడు మన అందరినీ ఈ భూమి మీదకు పంపించాడు, ఇక్కడ మనల్ని గుర్తించాడు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే ఇక్కడ మనల్ని ఉంచాడు. అయితే యోహాను ఎందుకు పంపించాడు? మార్గము సిద్ధం చేయడానికి. ఏం చేశాడు ఆయన? ఆ పని చేశాడు, దాన్ని నెరవేర్చాడు.
మరి మనం ఎందుకు వచ్చాం భూమి మీదకి? మనం ఎందుకు పుట్టాం? దేవుడు మనం ఎందుకు పంపించాడు అంటే, చాలా మంది ఒక గురి గమ్యం లేకుండా వెళ్ళిపోతున్నారు. ఏంటంటే సంపాదించడానికి వచ్చాం, తినడానికి వచ్చాం, బట్టలు మంచి మంచి బట్టలు కొనుక్కోడానికి వచ్చాం, వస్తువులు కొనడానికి వచ్చాం, పోటీల మీద పోటీల మీద బంగారం కొనడానికి వచ్చాం, లేక ఇల్లు కట్టడమే ఒక పనిగా పెట్టుకున్నా, లేదంటే పెళ్లిని చేయడం, పెళ్లికి ఇవ్వడం, ఈ పనుల్లోనే నేను నిమగ్నమై ఉండాలి అన్నట్టుగా చాలా మంది ఎందుకు వచ్చారో భూమి మీదకి, వారి పట్ల దేవుని ప్రణాళిక ఏంటో ఎరగకుండానే వారు బ్రతుకుతుంటున్నారు. వారిని బైబిల్ ఏమంటుందంటే బుద్ధిహీనులు అంటుంది. కనుక బుద్ధిహీనులు అంటే ఎవరు అంటే, దేవుడు ఎందుకు వారిని పుట్టించాడో అది ఎరుగని వారు. మన జీవన గమనంలో తినడము, త్రాగడము, ధరించడము, నివసించడము, వివాహాలు, ఇల్లు కట్టడము, ఇవన్నీ కూడా ఒక భాగమే. చదవడము, ఉద్యోగాలు, ఇవన్నీ ఒక భాగమే. కానీ వీటికంటే ఒక ముఖ్యమైన భాగం ఉంది. ఆ ఉద్దేశంతో దేవుడు మనల్ని పంపించాడు. అదేంటో నువ్వు గమనించి దాని ప్రకారం జీవించినప్పుడు నీ పట్ల దేవుని ప్రణాళిక సంపూర్ణమవుతుంది. కాబట్టి యోహాను దేవుని ఎదురుని పంపబడ్డాడు. ఎందుకంటే మార్గము సిద్ధం చేయడానికి అతను ఎందుకు వచ్చాడో ఆ పనిని పూర్తి చేసి అతను వెళ్ళిపోయాడు. అది మాత్రమే కాదు, యోహాను సువార్త 1:7 మనం ఇలా చూస్తాం, 1:7 అతని మూలముగా అందరూ విశ్వసించినట్టు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను అనే మాట మనం చూస్తున్నాం. అంటే వస్తువుని ఎలా వచ్చాడు అతను? సాక్షిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు అతను? సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి మార్గము సిద్ధం చేయడానికి వచ్చాడు. ఒకటి, సాక్ష్యం ఇవ్వడానికి సాక్షిగా వచ్చాను అనేటువంటి మాటల్ని మనం చూస్తాం అక్కడ. ప్రియులారా, సాక్షిగా వచ్చిన వాడు ఏం చేశాడు అంటే సాక్ష్యం ఇచ్చాడు. మార్గము సిద్ధం చేయడానికి వచ్చిన వాడు మార్గం సిద్ధం చేశాడు. సాక్షిగా వచ్చిన వాడు సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? యోహాను సువార్త 1:15 ఇలా సాక్ష్యం ఇచ్చాడు. 1:15 ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచు నా వెనుక వచ్చు వాడు నాకంటే ప్రముఖుడు, కనుక ఆయన నాకంటే మొదటి వాడు ఆయనని సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి యోహాను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు? యేసుక్రీస్తుల గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు, ఆయన నాకంటే ముందటి వాడు, నాకంటే ప్రముఖుడు, నాకంటే ముందటి వాడు అని సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉంటాం. ప్రియులారా, మనం ప్రభువుని గురించి ఇటువంటి సాక్ష్యాన్ని మనం ఇవ్వగలిగామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఆయన వచ్చిన పనిని ఎలా నెరవేర్చాడో మనకు అర్థమవుతా ఉంది. 27వ వచనంలో చూద్దాము. ఇదే పదవి 27వ వచనం. యోహాను, నేను నీళ్లలో బాప్తిస్మించుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్యలో ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు, ఆయన చెప్పుల వారు విప్పుటగైనను నేను యోగ్యుడను కాను అన్నాడు. ఇది సాక్ష్యం. నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు, నాకంటే ముందటి వాడు అన్నాడు. వాస్తవంగా యోహాను ముందు పుట్టాడా, యేసుప్రభు ముందు పుట్టాడా? యోహానే ముందు పుట్టాడు. 6 నెలలు యోహాను ముందు సేవకు వచ్చాడా, యేసుప్రభు ముందు సేవకు వచ్చాడా? యోహానే ముందు సేవకు వచ్చాడు. యోహానే అన్నాడు అతనికంటే నేను ముందటి వాడు, ముందు నేను పుట్టాను, ముందు నేను సేవకు వచ్చాను, రెండు విధాలుగా నేనే సీనియర్ అన్నారు. కానీ యేసుప్రభు గురించి ఎలా సాక్ష్యం ఇచ్చాడు అంటే, ఆయన నాకంటే ప్రముఖుడు, నాకంటే ముందటి వాడు అని అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇవ్వడం అనేది యోహాలో మనం చూస్తాం. అంటే యోహానికి ఏం తెలుసు అంటే, పుట్టడమే కాదు దానికి ముందు కూడా ఆయన ఉన్నాడు అన్న సంగతి తెలుసు. కేవలం సేవ అనేది 6 నెలల ముందే కాదు, ఆయన ఎప్పుడిండో సేవ చేస్తూనే ఉన్నాడు. ఆయన భూమి మీద అనేకసార్లు వచ్చాడు. ఆయన దేవదూతలాగా వచ్చాడు, బెల్కి సెడెక్కిలాగా వచ్చాడు, అనేక విధాలుగా తనకంటే ముందే సేవ చేశాడు ఆయన. కనుక తనకంటే మొదటి వాడు, తనకంటే ప్రముఖుడు అని యోహాను సాక్ష్యం ఇవ్వడం చూస్తున్నా. ఇక్కడ అన్నాడు కదా, ఆయన చెప్పుల వాడు విప్పుటకైనను నేను యోగ్యుడను కాను అని అన్నాడు. తర్వాత 29లో ఇంకొక మాట అన్నాడు. 29వ వచనము, మరునాడు యోహాను యేసు తన ఎదుగు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు, దేవుని
గొర్రెపిల్ల. అంటే దీంట్లో యోహాను ఏం చెప్పాలనుకున్నాడు అని అంటే పాత నిబంధనలో బలు అర్పణ ఉండేవి. యోహాను లేవి గోత్రానికి చెందినవాడు. వారి తండ్రి అయిన జకరియా ధూపం వేయడం యోహాను చూశాడు. కాబట్టి ధూపము, బలి, అర్పణ ఇవన్నీ కూడా లేవీలకు సర్వసాధారణంగా తెలిసిన విద్య. అయితే బలు ఏం కనిపించారు అంటే పాప పరిహారం కొరకై. అయితే ఇప్పుడు పాత నిబంధన నుండి ఎవరి గురించి అయితే చెప్పబడి ఉన్నదో ఆ దేవుని గొర్రె పిల్ల ఈయనే అని యోహాను యేసు ప్రభువు గురించి చెప్పడం వలన పాత నిబంధన యొక్క ప్రవచనము ఈయనలో నెరవేరింది అని సాక్షిస్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత చివరిగా ఆయన ఏమని సాక్షించాడు అంటే 33లో అన్నాడు కదా, నేను ఆయన ఎరుగ వ్యక్తిని కాని నేలలో బాప్తిస్మించుటకు నన్ను పంపిన వాడు, నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చుండా నిలుచుండా చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మించువాడని నాతో చెప్పారు. కనుక ఈయనే దేవుని కుమారుడు, ఈయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడు అని యోహాను సాక్షిచ్చాడు. కాబట్టి యోహాను ఏమన్నాడు, నేను నేలలో బాప్తిస్మిస్తాను, ఈయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మిస్తాను. కాబట్టి ఆత్మ పూర్ణుడు, ఆత్మ గలవాడు, కాబట్టి నాకంటే గొప్పవాడు అన్నట్టుగా యేసు ప్రభువుని హెచ్చిస్తూ ఆయన సాక్ష్యం ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, యోహాను యోహానికి ఎందుకు వచ్చాడో ఆ పనిని నెరవేర్చాడు. బైబిల్ యోహాను సువార్త 5:33లో యేసు ప్రభు యోహాను గురించి ఇలా చెప్పాడు, 5:33 మీరు యోహాను కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చాను అన్నాడు. అతను ఎందుకు వచ్చాడు, ఆ పని చేశాడు అది యేసు ప్రభు చెప్తున్నారు. సాక్ష్యం ఇవ్వడానికి సాక్షిగా వచ్చాడు, అతడు సాక్ష్యం ఇచ్చాడు, సాక్షిగానే చనిపోయాడు. అతను సత్య సాక్షి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే యేసు ప్రభు ఏమన్నారంటే సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన వాడు సాక్ష్యం ఇచ్చాడు, నేను కూడా సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు ఈ లోకానికి అన్నాడు యేసు ప్రభు. యోహాను సువార్త 18:5 పిలాతు ఎదుట నిలబడినప్పుడు యేసు ప్రభు తనను గురించి తాను ఇలాగ చెప్పుకున్నాడు. యోహాను సువార్త 18:38 యేసు నీవన్నట్టు నేను రాజుని, సత్యమును గురించి సాక్షినిచ్చునకు నేను పుట్టితిని అన్నాడు. అందుకే ఈ లోకానికి వచ్చాను అన్నాడు. అంటే యోహాను ఎందుకు పుట్టాడు, సాక్ష్యం ఇవ్వడానికి. యేసు ప్రభు ఎందుకు పుట్టాడు, సాక్ష్యం ఇవ్వడానికి. మనం ఎందుకు పుట్టాం, సాక్ష్యం ఇవ్వడానికి. ఆయన శిష్యులను పిలిచి అన్నాడు కదా, మీరు యోధయ, సమరయ, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులు అయ్యారు. అపొస్తలుల కార్యాలు 1:8 చెప్పాడు, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులు అయ్యారు. అదే అపొస్తలుల కార్యాలు 2:40 మనం సాక్ష్యం ఇవ్వడం చూస్తాం. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకి తరవారికి వేరే రక్షణ పొందండి అన్నారు. 4:00 అపొస్తలుల కార్యాలు 4:33 ఇదియో కాక అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి అని రాయబడి ఉంది. 8:00 అపొస్తలుల కార్యములు 8:25 అంతట వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యము బోధించి యెరూషలేములకు తిరిగి వెళ్ళుచు సమరయ అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చి. అంటే వాళ్ళు ఎందుకు పిలువబడ్డారో ఆ పనిని ఖచ్చితంగా నెరవేర్చినట్టుగా మనం చూడగలం. 10:42 కూడా అపొస్తలుల కార్యాల్లో వారు దృఢనిశ్చయం అని చేసుకున్నారు. 10:42 ఇదియో కాక దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలతో ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలెనని మాకు ఆజ్ఞాపించారు. అయ్యా నేనే కాదు, మీరు కూడా సాక్ష్యం ఇవ్వండి, అది మామూలుగా కాదు, దృఢమైన సాక్ష్యం ఇవ్వండి అని అన్నారు. ఈ రోజుల్లో క్రైస్తవుల్లో ఎంతమంది సాక్షులు ఉన్నారు దేవుని కొరకే? కుటుంబంలో సాక్ష్యం ఉన్నదా? సమాజంలో సాక్ష్యం ఉన్నదా? విద్యార్థి అయితే చదువుకునే స్థలంలో సాక్ష్యం ఉన్నదా? ఉద్యోగస్తులు అయితే నీ ఆఫీసులో సాక్ష్యం ఉన్నదా? చేతి పరిమాణం అయితే నీ పది దగ్గర సాక్ష్యం ఉన్నదా? నువ్వు వీధిలో నడుస్తున్నప్పుడు నిన్ను గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు? కనుక నువ్వు క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా?
అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. కానీ ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులుగా మాత్రమే చాలా మంది ఉంటారు. బైబిల్ పట్ల తిరిగేవాళ్ళు, ఆదివారం చర్చికి వెళ్ళేవాళ్ళు, చందాలు ఇచ్చేవాళ్ళు, ఇంకా వర్షిప్ మెసేజ్ లో మొదలైనట్టు మనం ఏమేమో చేస్తాం నీతి కార్యాలు. కానీ సాక్షిగా బ్రతుకుతున్నావా నీవు? నీ మాటలు, నీ క్రియలు, నీ ప్రవర్తన క్రీస్తుని గణపరిచేదిగా ఉంటుందా అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఆయన అన్నాడు, మీరు నాకు సాక్షులు అని అన్నాడు. మనమందరము క్రీస్తుకు సాక్షులుగా బ్రతకాలి. యోహాను క్రీస్తు సాక్షిగా బ్రతికాడు, యేసు క్రీస్తు కూడా సాక్ష్యం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు, శిష్యులు కూడా ఎదురు పంపబడ్డారు అని గుర్తించి దాన్ని నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మనం బాప్తిస్మం పొందిన మనము ప్రభు బలిలో చేరివేస్తాం కదా. ఇప్పుడు మీరు ఎంతమంది బలిలో పాపములు పొందుతున్నారని చేయాలి మనం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే బాప్తిస్మం పొంది ప్రభు బలిలో చేరివేస్తున్నారో వారు ఖచ్చితంగా ప్రభుకు సాక్షులుగా బ్రతకాల్సిందే, లేక అది అయోగ్యమే. నేను అయోగ్యం కాక యోగ్యంగా బలలో చేయడానికి సహాయం చేయమని చిన్న ప్రార్థన చేసినంత మాత్రాన అది సరిపడదు. కానీ వారమంతా కూడా నువ్వు సాక్షిగా బ్రతికితేనే అది యోగ్యత అవుతుంది. బైబిల్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు భక్తుడు ఇలా చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు అన్నాడు. అపొస్తలులు ఏం చేశారు? అపనే చేశారు. ఆదిమ సంఘం ఏం చేసింది? అపనే చేసింది. ఆయన మరణాన్ని ప్రచురించారు, ఆయన పునరుద్ధానాన్ని ప్రచురించారు. మరి మనం ఏం చేయాలి? మనం కూడా అపన చేయాలి. కనుక ఆ రోజుల్లో సంఘము చాలా త్వరితంగా వ్యాపించింది. కొద్ది మంది అయినా సరే త్వరితంగా వ్యాపించింది అని అంటే వారందరూ కూడా క్రీస్తుకు సాక్షులుగా ఉన్నారు. 12 మంది 120 మంది అయ్యారు, 120 మంది 3000 మంది అయ్యారు, 3000 మంది 8000 మంది అయ్యారు. ఆ తర్వాత లెక్కింపలేనంత విస్తారమయ్యారు. కారణం ఏంటంటే వారు క్రీస్తుకు సాక్షులుగా ఉన్నారు. కనుక ఈ రోజుల్లో సంఘాలు ఉన్న సంఘాలు ఉన్నట్టేనే ఉంటున్నాయి, కొన్ని సంఘాలు ఉన్న సంఘాలు తగ్గిపోతా ఉంటాయి. ఈ సంఘంలో ఆ సంఘంలోకి లేకపోతే తగ్గిపోవడం, లేక మారివేయడం, లేకపోతే ఇలాగ ఇలాగ జరుగుతుందే. కానీ నూతన వ్యక్తులను మన ప్రభు దగ్గర నడిపించలేకపోతున్నాం. అనీలు అనీలుగానే ఉంటున్నారు, హిందువులు హిందువులుగానే ఉంటున్నారు, ముస్లింలు ముస్లింలుగానే ఉంటున్నారు, క్రైస్తవులు క్రైస్తవులుగానే ఉంటున్నారు. మార్పు మాత్రం రావట్లేదు. కానీ ఆ దినాల్లో వారు సాక్షులుగా ఉండడాన్ని బట్టి అన్యులయ్యే వారు అనేక మంది క్రీస్తును వెంబడించగలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇటువంటి సాక్ష్య జీవితం సంఘంలో మనందరికీ ఉండాలి. బాప్తిస్మించి యోహాను ఎందుకు వచ్చాడో ఆ విషయాన్ని అతడు నెరవేర్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. 2 విషయాలు మనం చూసాం. 1, మార్గమును సిద్ధం చేయడానికి వచ్చాడు, మార్గాన్ని సిద్ధం చేశాడు. 2, సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు, సాక్ష్యం ఇచ్చాడు, సాక్షిగా బ్రతికాడు, సాక్షిగానే మరణించాడు. కనుక యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 6-7 వచనాలు బాప్తిస్మించి యోహాను గురించి చదువుకున్నాను. దేవుని అతనుని పంపబడిన ఒక మనుషుడు నేను, అతని పేరు యోహాను. అతని మూలముగా అతను విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్షించుటకు సాక్షిగా వచ్చాను అని అన్నాడు. కాబట్టి 2 కారణాలు బట్టి వచ్చాడు, ఆ 2 నెరవేర్చాడు, వెళ్ళిపోయినట్టుగా మనం చూసుకుంటున్నాం. ప్రియులారా, నేను ముగించిన మురుపు యోహాను జీవితంలో మళ్ళా 2 విషయాన్ని నేను మీకు గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తాను. సమయం వచ్చింది, సందర్భం వచ్చింది కనుక యోహాను జీవితంలో నుండి మనం అప్లై చేసుకోవడానికి 2 విషయాలు ఎదుటి పెట్టాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఇంతకుముందు 2 నేర్చుకున్నాను. ఎందుకు వచ్చాడో దాన్ని నెరవేర్చాడు. మార్గం సరళం చేయడానికి వచ్చాడు, సరళం చేశాడు. సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు, సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన జీవితాన్ని చూసినప్పుడు 2 నేర్చుకోవాలి. ఆయన జీవితంలో మన 2 నేర్చుకుంటాం. ఆ 2 ఏంటి అంటే, 1, యోహానులో మనకేం కనబడుతుంది అని అంటే ఉపచారం చేసే మనసు కనబడుతుంది. ఉపచారం చేసే మనసు, ఉపచారం అంటే ఉపకారం వేరు, ఉపచారం వేరు. ఉపకారం అంటేనేమో ఆకలి కొంటే ఆహారం పెట్టడం, దప్పి కొంటే దాహం ఇవ్వడం,
డబ్బు లేని వారికి డబ్బులు ఇవ్వడం, చలి ఉంటే బట్టలు ఇవ్వడం, దుప్పట్లు మార్చడం, అది ఉపకారం. ఉపచారం అంటే పరిచర్య చేయడం. అంటే మన మందిరంలో కానీ లేకపోతే దేవుని బట్టి దేవుని సేవకులకు కానీ మనం ఆతిథ్యం ఇవ్వడం, లేకపోతే సేవకుల యొక్క అవసరాలు పార్కొప్పులు పొందడం, లేక మందిరపరమైనటువంటి అవసరాల్లో సహాయపడడం, దీనంతటినీ ఉపచారము అంటారు. ఉపకారము వేరు, ఉపచారం వేరు. ఉపచారం అనేది పరిచర్య మనసు, అది యోహానులో మనం చూస్తాం. ఈ యోహానులో మాట వాడాడు, అది యోహాను సువార్త 1:27లో మనం గమనిస్తాం. యోహాను సువార్త 1:27లో అంటే 26-27 కలిసి ఉన్నాయి. అందులో ఏమన్నాడంటే, నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారిని విప్పుటకైనను నేను యోగ్యుడని కాదు అన్నాడు. ఇది ఈ మాటల కొంచెం మనం ఆలోచించాను. ఆ దినాల్లో అతిథులు ఎవరైనా యూదుల యొక్క గృహాలకు వచ్చినప్పుడు హీబ్రూ యొక్క సంస్కృతి ఎలా ఉండేది అంటే, అతిథి తమ గృహానికి వచ్చినప్పుడు రాంగల్లే ఇంటిలో ఉన్న ఒక దాసుని పంపించేవాడు. వాడు వెళ్ళి వాళ్ళ చెప్పులకి వాళ్ళు ఉండేవి, మనకలాగా పేరగడం, ఇట్లాంటి చెప్పులు ఇలా తీసి ఇలా ఇసిరేసి పడేసి వెళ్ళిపోయి చెప్పులు కాదు వాడు. అవి తోని చెప్పులు, అవి కాళ్ళకి ఇలాగో చుట్టేసి నిద్ర ఉండేవి. అందుకని చెప్పులు వారు విప్పుట అనేటువంటి పదం వాడబడి ఉన్నది. కాబట్టి చెప్పులు మోకాల నుండి అరికాల మధ్య వరకు కింద నుంచి ఇలాగ చుట్టబడి రెండు ప్రక్కల చుట్టబడి ముడివేయబడి ఉంటాయి చెప్పులు. కనుక ఈ దాసుడు వెళ్ళి వాళ్ళ చెప్పులు వారికి ఇలాగ విప్పేసి చెప్పులు తీసి ప్రక్కన పెట్టి వాళ్ళ కాళ్ళు కడిగేవాడు. అలా కడిగిన తర్వాత ఆ అతిథిని ఇంటిలోకి ఆహ్వానిస్తూ ఉండగా ఆ ఇంటి యజమాని లోపల నుండి బయటికి వెళ్ళి నూనె తీసుకొని ఒలివ నూనె తీసుకెళ్ళి తల మీద ఇలా అంటేవాడు ఆ బంధువుకి, అది అతిథి మర్యాద. మీకు ఈజీగా అర్థం కావాలి అంటే, యేసు ప్రభువు అన్నారు, నేను వచ్చినప్పుడు నా కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు అన్నాడు కదా, నాకు నూనె నా తలకు నూనె అంటలేదు కదా, సీమోను గురించి అంటాడు. కానీ ఈ పాపాత్మురాలు తన కన్నీళ్ళతో నా పాదాలు కడిగింది, ఇవి పాపాలు క్షమించబడ్డాయి అని అన్నాడు అన్నమాట. కాబట్టి అతిథి మర్యాద హీబ్రూ సంస్కృతిలో ఒక దాసుని పంపించినప్పుడు వాడు చెప్పులు వారు విప్పి కాళ్ళు కడగడం అనే సాంప్రదాయం ఉండేది. ఇప్పుడు యోహాను యేసుప్రభు ఎదుట ఎంతగా తగ్గించుకుంటున్నాడు అని అంటే, ఆయన దగ్గర పరిచర్య చేయడానికి ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను తగిన మాట కాదు, అంత ఉపచారం చేయడానికి కూడా నాకు అర్హత లేదు అని అన్నాడు. అంటే ఇతను ఎంత గొప్పవాడో అంత ఉపచార మనస్సు కలిగిన వాడిగా యోహాను గురించి మనం చూస్తా ఉంటున్నాం. ఫ్రీడర్ ఎంత గొప్పగా ఎదిగాడో అంత గొప్ప ఉపచార మనస్సు కలిగి ఉన్నాడు. మీరు చాలాసార్లు బైబిల్ మాట చదువుకుంటారు, ఇప్పుడు ప్రత్యేక ఒకసారి మనం చదువుదాం. పేతురు మొదటి పత్రిక 4:10 పేతురు మొదటి పత్రిక 4:10 దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి అన్నాడు. బైబిల్లో కృపావరాలు ఉన్నాయి, నానా విధాలుగా ఉన్నాయి. ఈ కృపావరాలు అనేవి ఎవరిస్తారు, ఏమంటే కృపావరాలు ఎవరిస్తారు, పాస్టర్ గారు ఇస్తారా, మరి ఎవరిస్తారు కృపావరాలు, ఎవరిస్తారు వాకి చెప్పే వరం, పాటలు పాడే వరం, వాయిద్యాలు వాయించే వరం, జ్ఞాన వరం, ఇంకా ప్రవచన వరం, భాష మాట్లాడే వరం, భాష అర్థం చెప్పే వరం, ఈ కృపావరాలు ఎవరిస్తారు. సంఘంలో ఎవరైనా వాడబడుతున్నారంటే కృపావరం ఉంటే కదా, ఈ కృపావరాలు ఎవరిస్తారు చెప్పరేంటండి, అవి ఎవరిస్తారు కొంచెం గట్టిగా చెప్పండి, కృపావరాలు ఎవరిస్తారు, కృపావరాలు. ఒకవేళ నేను కృపావరాలు ఇచ్చే నాకు కనుక ఉంటే మీ అందరికీ కృపావరాలు ఇచ్చేది. కృపావరాలు పరిశుద్ధాత్మదేవుడు ఇస్తాడు, కృపావరాలు పరిశుద్ధాత్మదేవుడు ఇస్తాడు, అవసరాన్ని బట్టి ఇస్తాడు, సామర్థ్యాన్ని బట్టి ఇస్తాడు.
వారిని సంఘంలో వాడుకోవడానికి ఇస్తాడు. మరి పాస్టర్ గారు మీద బాధపడుతున్నారు ఏంటి? కృపా వలన పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తే మరి పాస్టర్ గారు ఇచ్చినట్టు కృపావరాలు ఎవరు పొందారో వాళ్ళు ఉపయోగిస్తాం, అంతవరకే కదా నా పని. ఇప్పుడు సంఘంలో నా బాధ్యత ఏంటంటే వారికి చెప్పడం, కృపావరాలు కలిగిన వారు ఎవరు ఉన్నారో గమనించడం, వారికి ఏ కృపావరం ఉందో చూడడం, దాన్ని వారి కృపావరాన్ని ప్రజ్వలిల్లునట్లుగా వారి పరిచర్యలో ఉపయోగించడం, అది నా పని, అది నా బాధ్యత. కాబట్టి ఎవరైనా సంఘానికి వచ్చినప్పుడు వారు గమనిస్తూ ఉండగా వారికి ఏ కృపావరం ఉందో ఆ వివేచించే వివేచన కొరకు నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను. అప్పుడు దేవుడు నాకు ఆ విధి వేచిన బట్టి ఫలానే వాక్యం చెప్పగలనంటే బ్రదర్ మీరు వాక్యం మాట్లాడండి, ప్రార్థన చేయగలనంటే బ్రదర్ మీరు ప్రార్థన చేయండి, పాటలు పాడగలనంటే బ్రదర్ మీరు పాటలు పాడండి, వాయిద్యాలు వాయించగలనంటే బ్రదర్ మీరు వాయిద్యాలు వాయించండి, లేదు బల దగ్గర పరిచయం చేయండి, లేక ఇంకో దానికి ఉపయోగపడండి. దేవుడు కృపావరం ఇచ్చినప్పుడు నేను దాన్ని గమనించి దాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తాను, కానీ కృపావరం నేను ఇవ్వను, కృపావరం పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాను. మొట్టమొదటిగా అది గుర్తుపెట్టుకోవాలి. నేరుగా నాతో నేరుగా ఎవరినో కూర్చోబెట్టి ఎవరినో తక్కువ చేసి చేయాలని ఎప్పుడూ చేయను. కృపావరం పొందిన కొలది వారి పరిచర్యలు ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తాను. అయితే కృపావరాలు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన తర్వాత ఇంకో పని మనం చేయాలి. కృపావరం పొందిన కొలది ఏం చేయమన్నాడు? కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయాలి. ఇది జరగట్లేదు. కృపావరం పొందిన వారు ఉపచారం చేయటం లేదు. అంటే కృపావరం పొందారు కనుక ఉపచారం చేయాల్సిన పని లేదు, ఆ వరంతోనే పని అనుకొని ఉపచారం చేయటం లేదు. కానీ యోహానులో మనమే చూస్తామంటే ఆయన కృపావరం ఉంది, ఆయన నిలబడి మాట్లాడుతూ ఉంటే ఎంతో మంది బాధపడారు. గుంపులు గుంపులుగా యోహాన దగ్గరికి బాప్తీసమ పొందడానికి వచ్చారు వాళ్ళు. కనుక యేసుక్రీస్తు కంటే యోహాన 6 నెలలు వయసులో పెద్దవాడు, తర్వాత యేసుక్రీస్తు కంటే 6 నెలలు ఆయన ముందుగా సేవలోకి వచ్చినవాడు. కానీ యేసుక్రీస్తు యొక్క చెప్పుల వారు విప్పడానికి తగిన వాడు కాదు అన్నాడు అని అంటే ఒకవేళ అవకాశం ఉంటే ఆయన చెప్పుల వారు విప్పుతాను అని అర్థం అది. అంటే ఉపచారం చేసేటువంటి మనస్సు యోహానులో ఉన్నట్టుగా మనం ఇతని గురించి మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యోహాను ఎటువంటి మనస్సును కలిగి ఉన్నాడు అంటే ఉపచారం చేసేటువంటి మనసును కలిగి ఉన్నాడు. మీలో కృపావరాలు కలిగిన వారు ఎవరైనా ఉంటే వారు మీకున్న కృపావరాలను బట్టి సత్తుకు పోకుండా కృపావరాలతో పాటు ఉపచారం చేసే మనస్సు కూడా కలిగి ఉండాలి. అవసరమైతే ఈ సహోదరుని యొక్క కాళ్ళు కడగలిగినంత స్థితిలోనికి తగ్గించుకోగలగండి. ఒకరికొకటి ఇలా ఉపచారం చేయండి. కృపావరం పొందాం కదా అని చెప్పి నేను గొప్పవాణ్ణి అనుకోవడానికి లేదు. కనుక కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయండి అని బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది. అది యోహానులో మనం చూడగలుగుతున్నాం. కనుక యోహాను ఎంత గొప్పవాడు అని అంటే ఆయన కృపావరం పొందిన కొలది ఆయన ఉపచారం చేసేటువంటి మనస్సును కలిగిన వాడిగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉంటాం. మనం కూడా కృపావరాలు పొందిన కొలది ఉపచారం చేసే మనస్సు కలిగిన వాడిగా ఉండాలి. కనుక పాటలు పాడినా, వాయిద్యాలు వాయించినా, వాక్యం చెప్పినా, ప్రార్థన చేసినా, ఇంకోటి ఇంకోటి చేసినా మనం ఉపచారం చేసే మనసు కలిగి ఉండాలి. కృపావరం లేదు అనుకోండి, మన వారు మనం ఉపయోగించాక తగిన సమయంలో వారికంటే మనం గొప్పవారి మీ కాదు. నీవు నేను ఒకటే, సంఘంలో మనం ఒకటే, దేవుని పిల్లలం అన్న భావన కలిగేటట్టుగా ఉపచార మనస్సును కలిగి ఉండాలి. అటువంటి తగ్గింపును కలిగి ఉండాలి. కనుక కృపావరం పొందిన వారు హెచ్చించుకుంటున్నారు, కృపావరం లేని వారు ఇలాగే మిగిలిపోతారు. అందుకనే సంఘంలో సఖ్యత అనేది లేకపోతా ఉంది. ఇది చాలా విచారకరమైన విషయం. సమాజంలో కూడా ఇటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటాం. కనుక యోహానులో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కృపావరం పొందిన వారి ఒకరికొకడు ఉపచారము చేయాలి. అది యోహానులో మనం నేర్చుకుంటున్నాం. రెండవ యోహానులో మనం నేర్చుకునే ఇంకొకటి ఏంటో తెలుసా? అతడు కృపావరం కలిగిన వారిని గుర్తించి కనపరిచేవాడు. యోహాను కృపావరం కలిగిన వారిని గుర్తించి కనపరిచేవాడు. యోహాను సువార్త 1:33 చూడండి. నేను ఆయన ఎరుగనైతిని కాని నేలలో బాప్తీసు నిచ్చున్నాను, నన్ను పంపినవాడు
ఆత్మ దిగి నిలుచుట చూతువో, ఆయనే పరిశుద్ధాత్మలో వార్తీసుమిచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చి తిని అనే చూడండి. యేసు ప్రభు రాగానే ఏం గమనించాడు అతను? ఇతను కృపావరం కలిగిన వాడు, పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చేవాడు, దేవుని ఆత్మ మీద నిలిచింది అని గమనించాడు. యోహాను గమనించాడు. గమనించడమే కాదు, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు, ఈయనే దేవుని గొర్రెపిల్లా. అప్పుడు యోహాను గమనించి ఇద్దరు ఉన్నారు. మరి ఇద్దరు కూడా ఏం చేశారంటే, గురువు గారు ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పారు కదా, మీరు నాకంటే ప్రముఖుడు అన్నారు కదా, నాకంటే గొప్పవాడు అన్నారు కదా, ఆయన వెంబడిస్తామంటే వెళ్ళండి వెంబడించాడు యోహాను. వారు వెళ్ళి యేసు ప్రభుని వెంబడించారు. వారు కూడా రబ్బి నువ్వు ఎక్కడుంటావు అంటే వచ్చి చూడమన్నారు. వెళ్ళి చూశారు, మరి ఒక ఆయనకి చెప్పారు. వారు కలిసి ప్రభుని వెంబడించడం ప్రారంభించారు. కాబట్టి యోహాను కృపావరం కలిగిన వారిని గుర్తించడం, గణపరచడం అనేటువంటి లక్షణం యోహానులో మనం చూస్తా ఉంటాం. ఫ్రీడర్ ఇది మనం గమనిస్తూ ఉంటాం. మొదటిది, కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చెయ్యాలి. రెండవది, కృపావరం కలిగిన వారిని ఏం చేయాలి? మనం గుర్తించాలి, వారిని గణపరచాలి. ఇప్పుడు యోహాను సీనియారిటీ చూస్తున్నాడు అనుకోండి, యేసు ప్రభు సీనియరా, యోహాన్ సీనియరా? యోహానే సీనియర్, పుట్టుకలో 6 నెలలు ముందు పుట్టాడు, సేవలో 6 నెలలు ముందు వచ్చాడు. కానీ అక్కడ సీనియారిటీ చూడలేదు, కృపావరాన్ని చూశాడు. ఎవరికి ఎక్కువ కృపావరం ఉంది, యోహానా యేసు ప్రభుకా? యేసు ప్రభుకే. అందుకని దాన్ని గుర్తించాడు, దాన్ని కనపరిచాడు. ఒకవేళ నిన్నగా మనం రక్షింపబడే వ్యక్తి ఎవరైనా బాప్తిస్మం పొంది మార్గదర్శనం పొందిన తర్వాత దేవుడు ఆ వ్యక్తికి బోధించే కృపావరం ఇచ్చాడు అనుకోండి, ఒకవేళ నాకంటే తప్పుగా బోధించగలిగిన కృపావరం ఇచ్చాడు అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? సీనియర్ని చూడాలా, కృపావరాన్ని చూడాలా? కృపావరాన్ని చూడాలి. కనుక అతన్ని వాడాలి పరిచర్యలు, అతను ఉపయోగించాలి. కనుక నీకంటే ముందు నేను పుట్టాను, నీకంటే ముందు నేను సేవకు వచ్చాను, నేను సీనియర్ని, కనుక నీ కృపావరం ఎంత ఉంటే నీకెందుకు, కనుక ఒకడు నేను ఇక్కడ ఉండాలి అనుకుంటే కనుక పరిశుద్ధాత్మను నేను ఆర్పిని వాడుతూ ఉంటాను. కనుక యోహాను మనం నేర్చుకునే లక్షణం ఏంటంటే, కృపావరం పొందిన వ్యక్తిని గుర్తించాడు, రెండవది ఆ వ్యక్తిని గణపరిచినట్టుగా మనం చూసుకుంటాం. నేను తిన్న సంఘాల్లో కొంతమంది బాధపడడానికి, లేకపోతే కొంతమంది వెనక్కి జారడానికి, కొంతమంది నిరాశ పడడానికి కారణం ఏంటంటే, కృపావరం పొందిన వారిని గుర్తించలేకపోవడం. సీనియారిటీనే చూస్తున్నారు కానీ కృపావరాన్ని చూడలేదు. నిన్నగా మనం వచ్చేవారు, నువ్వు చెప్తే నేను వినేదేంటి, నువ్వు పాడితే నేను వినేదేంటి, నువ్వు చెప్తే నేను చేసేదేంటి అనేటువంటి భావన ఎవరిలో ఉంటుందంటే, కృపావరమును గుర్తించలేని వారిలో ఉంటుంది. వారు ఆధ్యాత్మికమైన గుడ్డి వారు, వారు ఇంకా అంతత్వంలోనే ఉన్నారు, వారి మనోనేత్రం తెరవబడలేదు, వారి క్రీస్తు యొక్క మనస్సు రావట్లేదు, ఇంకా వాళ్ళకి క్రీస్తు యొక్క ప్రణాళికను అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు. అందుకని అడగదే బాధపడుతున్నారు. కాబట్టి యోహానులో ఈ రెండు లక్షణాలు మనం చూడగలం. ప్రియుల ఈ సందర్భంలో బర్నబ అనే వ్యక్తి కూడా ఉన్నాడు కదా, ఆయన కూడా యోహాను లాంటి వాడే, బాప్తిస్మిచ్చి యోహాను లాంటి వాడు, కృపావరం పొందిన వారిని గుర్తించేవాడు, వారిని ఆ పని కొరకు ఉపయోగించి కనపరిచేవాడు ఈ బర్నబ. అపొస్తల కార్యాలు 9వ అధ్యాయంలో ఈ బర్నబాని గురించి వ్రాయబడి ఉన్నది. అపొస్తల కార్యములు 9వ అధ్యాయము 26-27 వచనాలు, అతడు యెరూషలేములోకి వచ్చి శిష్యులతో కలిసి కొనటకు యత్నము చేసిన గాని, ఇది పౌలు గురించి మారిన తర్వాత ఎవరు కూడా నమ్మలేదంట, అందరూ భయపడ్డారంట. అయితే బర్నబ అతన్ని దగ్గరికి తీశాడంట, అపొస్తలేదు తోడుకొని వచ్చాడంట, త్రోవలో ప్రభువును చూశాడని చెప్పాడు, ధైర్యంగా ప్రభువు గురించి మాట్లాడుతున్నాడని బర్నబ శిష్యులకు పౌలును గురించి పరిచయం చేసినట్టుగా మనం చూసుకుంటున్నాం. కనుక ఈ బర్నబ పౌలును ఏం చూశాడు? మార్పును చూశాడు. మిగతా శిష్యులు చూడలేకపోయారు, బర్నబ చూడగలిగాడు. ఇంకేం చూశాడు? క్రీస్తు కొరకైన ధైర్యాన్ని చూశాడు. ఎంతో ధైర్యంగా యేసు ప్రభువు గురించి పౌలు బోధించడం అనేది బర్నబ గమనించాడు. ఇంకేం చూశాడు? పౌలులో ఉన్న వాక్య జ్ఞానాన్ని చూశాడు. 11వ అధ్యాయంలో అపొస్తల కార్యాలు 11వ అధ్యాయంలో అంతియొకయ సంఘానికి అవసరం ఉన్నదని బర్నబాని పంపించారు.
11:22 వారిని గురించిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారిని బర్నబాని అంతియొకయ వరకు ఎందుకు పంపించారు? అయ్యా వెళ్ళయ్యా బర్నబా, అంతియొకయలో అవసరం ఉంది, సంఘ క్షేమాభివృద్ధి పొందాలని చాలా మంది నమ్ముతున్నారు, కానీ వారి వాక్యాన్ని బోధించి వారిని బలపరచుకొని పంపించారు. అయితే అక్కడున్న వాళ్ళకున్న వాక్యాన్ని బట్టి నేను అర్థమైంది ఏంటంటే, తాను చెప్పేది చాలటం లేదు, తనకంటే ఇంకా వాక్య పరిజ్ఞానం కలిగిన వారు కావాలి, అప్పుడు సంఘం క్షేమాభివృద్ధి పొందింది అని అతను గుర్తించి అప్పుడు వెళ్ళి కిల్కియా వరకు వెళ్ళి పౌలును తీసుకొచ్చి ఆ సంఘంలో పెట్టాడు. అది మనం 25వ వచనంలో చూస్తాం. అంతట అతడు సౌలును వెదకుటకు తార్సులకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియొకయకు తోడుకొనిచ్చాడు. నేను చెప్పేది చాలా సంఘంలో కనుక పౌలు అన్నాడు, ఆయన బాగా బోధిస్తాడు వాక్యం, ఆయన మంచి పరిజ్ఞానం ఉంది, ఆయన కనుక తీసుకొస్తే అంతియొకయ ఇంకా అభివృద్ధి అయింది అనుకొని పౌలు వెళ్ళడానికి వెళ్ళి తార్సు వరకు వెళ్ళి అతన్ని తీసుకొచ్చి అంతియొకయలో పెట్టించి ఒక సంవత్సరం అంతా వాక్యాన్ని బోధించాడు. అంటే బర్నబా పౌలు ఏం చూశాడు? వాక్య జ్ఞానాన్ని చూశాడు. ఇంకా 14వ అధ్యాయంలో మనం చూస్తాం, 14వ అధ్యాయం 11-12 వచనాల్లో జనసమూహములు సౌలు చేసిన దానిని చూచి లుకయనియా భాషలో దేవదూతల మత్స్య రూపంలో దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టి. పౌలు ఎవరంట? ముఖ్య ప్రసంగి. మరి బర్నబా మామూలు ప్రసంగి కనుక పౌలు ఉందా బర్నబా ఉందా? అసలు పౌల్ని పరిచయం చేసింది ఎవరు? పౌల్ని బర్నబా పట్టించుకోకపోతే పౌలు పరిస్థితి ఏమయ్యేది? ఒకవేళ అపొస్తలుల దగ్గరికి పౌలు తీసుకురాకపోతే ఎవరు గుర్తించగలిగేవారు? అంతియొకయ సంఘానికి పౌలు రాకపోతే ఎక్కడికి వెళ్ళేవాడు? ఏమో బర్నబా లేకపోతే పౌలు ఎక్కడ ఉంటాడు? మామూలుగా చెప్తున్నాడు మన భాష కనుక ముందు చూసినవాడు, గుర్తించినవాడు, గమనించినవాడు, తీసుకొచ్చి అపొస్తలుని పరిచయం చేసినవాడు బర్నబానే పౌలుని. తర్వాత అంతియొకయ సంఘం అవసరం ఉన్నదని తీసుకొచ్చి అంతియొకయ సంఘంలో నిలబెట్టాడు. యెరూషలేము సంఘం పెట్టి అంతియొకయ సంఘం బలమైంది తర్వాత కాలం. ఆ తర్వాత ప్రసంగానికి ఇద్దరు కలిసి వెళ్తా ఉంటే ఎక్కడికి వెళ్ళినా పౌలు నువ్వు మాట్లాడలేవాడు బర్నబా. పౌలు ముఖ్య ప్రసంగి, ఎందుకంటే పౌలులో ఉన్న వాక్చాతుర్యాన్ని చూశాడు, ధారాళంగా బోధించగలిగిన ఆ కృపాలని బర్నబా గమనించగలిగాడు. ఒకవేళ బర్నబా కనుక ఇలా చెప్తాడు అనుకోండి, చివరికి వచ్చేసాడు నేను ముగింపులో వినండి, ఆయన ఒక మీటింగ్లో నిలబడి సోదరి సోదరులారా మరి ఇప్పుడు దేని గురించి చెప్పుకుందామంటే, సోదరి సోదరులారా ఇప్పుడు మనం యేసు ప్రభువు గురించి చెప్పుకుందాం అని ప్రసంగం మొదలుపెట్టాడు అనుకోండి, మరి అట్టయితే అంటా ఉంటే వెనుసొప్పుగా ఉంటుందా వాచ్యాతుర్యం? కానీ బర్నబాకు తెలుసు తనకంటే ధారాళంగా మాట్లాడగలిగిన వాడు పౌలు అని, ఆయన నిలవబడితే అన్యులు సైతం ఆకర్షింపబడతారు అని, అందుకని తాను తనే కనబడాలి అనుకోలేదు, వాక్చాతుర్యం కలిగినటువంటి పౌలుని నిలవబెట్టి బోధించాడు కనుక, బోధించేటందుకు ప్రోత్సహించాడు కనుక పౌలు ముఖ్య ప్రసంగి అయ్యాం. కాబట్టి బర్నబా ఎక్కడ ఫీల్ అయినట్టుగా మనం చూడము, బర్నబా ఎక్కడ కూడా నిరాశపడినట్టుగా మనం చూడము, కాబట్టి బర్నబా ఎప్పుడు అక్షయపడినట్టుగా కూడా చూడం. అసలు బర్నబాని గురించి చెప్పాలంటే బర్నబా గోత్రపరంగా బర్నబా గొప్ప పౌలు కంటే. పౌలు గోత్రం ఏదండి? మీరు పౌలు గోత్రం చెప్పండి, నేను బర్నబా గోత్రం చెప్తాను. పౌలు గోత్రం ఏది? పౌలు గోత్రం బెన్యామీన్ గోత్రం. బర్నబా గోత్రం ఏదో తెలుసా? లేవి గోత్రం. ఏ గోత్రం గొప్పది? మరి ఇద్దరు గోత్రపరంగా ఎవరు గొప్ప? పౌలు మారిన తర్వాత హింసకుడుగా దోషకుడుగా ఉన్నాయని మారిన తర్వాత వచ్చి మామూలుగా సేవ చేశాడు. బర్నబా భూమి కలవాడై ఉండి తన ఆస్తి అంతా అమ్మి అపొస్తల పాదాల దగ్గర పెట్టి వచ్చాడు. మరి ఎవరు గొప్ప? కానీ బర్నబా పౌలులో ఉన్న మార్పును చూశాడు, పౌలులో ఉన్న ధైర్యాన్ని చూశాడు, పౌలులో ఉన్న
సంఘాల్లో మనకి ఎటువంటి వారు కావాలి? బర్నబా లాంటి వారు కావాలి, పెద్ద మనసు కలిగిన వారు కావాలి, అర్థం చేసుకునే వారు కావాలి, కృపావరం పొందిన వారిని గుర్తించగలిగిన మనసు కలిగిన వారు కావాలి. ఒకరోజు మన చేతి మరి మాకు స్లాబ్ ముందు అయ్యా స్లాబ్ కి రాజకీయంటూ ఏమన్నా చిన్నబాబు బ్రదర్ కూడా రమ్మన్నారు. నేను చెప్పాను బ్రదర్ అక్క బిడ్డలు కూడా రమ్మన్నారు అని. ఎందుకంటే బ్రదర్ వాకి మాట్లాడుతూ ఉన్నారు కనుక సాధారణంగా అడగడం అనేది సాధారణం. ఇప్పుడు అక్క మనసు ఎలా ఉంటుందంటే కృపావరం కలిగిన వారు వారిని మనం ఏం చేయాలి? గుర్తించాలి. కొంతమందికి ఎలా ఉంటుంది అంటే మన సంఘంలో కాదు బాబు చెప్తున్నారు అరే ఆడు కూడా చెప్తున్నాడు ఆ వాక్యం, ఆడు కూడా చెప్తున్నాడు ఆ వాక్యం, ఆడు కూడా పాడుతున్నాడు ఆ పాటలు, ఆడు కూడా చేస్తున్నాడు ఆ ప్రార్థన. అంటే ఏంటి? కృపావరం ఎవరు ఇచ్చారు? మాస్టర్ గారు ఇచ్చారా? మీ తాత ఇచ్చాడా కృపావరం? ఎవరు ఇచ్చారని బాధపడుతున్నారు? దేని బట్టి బాధపడుతున్నారు? అంటే పరిశుద్ధాత్మ దేవుడు కదా కృపావరం ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఆయన సంఘంలో వాడు కూడా ఒకే ఇక్కడ అణిచిపెడితే ఇంకో చోట వాడు కూడా వాడుకుంటాడు. వాడు కూడా ఏసురాత్రులను మా దగ్గరకు రానియం, మేము ఆయన దగ్గరకు వెళ్ళాం, ఆయన వచ్చిన వాక్యం ఇయ్యం అనుకుంటే దేవుడు దేశ దేశాన్ని తీసుకెళ్ళిపోతాడు ఇంకో చోట, ఇంకో ప్రాంతంలో వాడుకుంటాడు, ఇంకో రాష్ట్రంలో వాడుకుంటాడు, ఇంకో స్థలంలో వాడుకుంటాడు. దేవుడు అణిచిపెడితే అడిగేది కాదు, ఆపితే ఆగేది కాదు. కనుక ఎవరో ఇవ్వలేదని ఆ వరం మార్చిపోయేది కాదు. సంఘంలో కూడా అంటే మనం దాన్ని గుర్తించాలి, వారిని ప్రోత్సహించాలి అని ప్రభు నామలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. కనుక యోహాను స్త్రీలు కలిగిన వారందరిలో గొప్పవాడు ఎలాగడు అని అంటే ఆయనలో ఆయన మనస్సులో రెండు లక్షణాలు మనం చూస్తున్నాం. ఒకటి, ఎంత కృపావరం పొందినా ఉపచారం చేసే మనస్సు అతనిలో ఉంది. కనుక ఎంత కృపావరం పొందినా ఉపచారం చేసే మనస్సు నీలో నాలో కూడా ఉండాలి అది ప్రభు కోరుకుంటున్నాడు. రెండవది, కృపావరం కలిగిన వారిని గుర్తించాలి. అక్కడ సీనియారిటీ ముఖ్యం కాదు, కృపావరం ముఖ్యం. వారిని మనకంటే దేవుడు వాడుకుంటాడంటే వాడబడేటట్టుగా ప్రోత్సహించాలి. అది మనకు ఉన్నటువంటి మంచి మనస్సు అయి ఉండాలి. దేవుడు మనలో కూడా వాడుకుంటాడు. మనం అణిస్తే దేవుడు మనలో కూడా అణుస్తాడు. మనం ప్రేమిస్తే దేవుడు మనలో కూడా ప్రేమిస్తాడు. మనం ఏమి ఇద్దామో అది కోస్తాడు. మనం బాధపడితే మన గురించి బాధపడేవాడు ఇంకొకరు ఉంటారు. కాబట్టి మనం సంతోషిస్తే మనం చూసి సంతోషించేవారు ఇంకా చాలా మంది ఉంటారు. కనుక ఒక ఆయన ఏమన్నారంటే, నీకు ఏమై ఉండాలి అని తలస్తావో అది అవుతావో లేదో కానీ నువ్వు ఏమైతే ఆలోచిస్తావో అది అవుతావు నువ్వు అన్నాడు. నువ్వు ఏమి ఆలోచిస్తావో అది అవుతావు నువ్వు. ఎప్పుడు కూడా ఎదుటివారి మీద వాడలేకపోతే నీ పరిస్థితి అదే అవుతుంది. ఎదుటివాడు బాగుపడటం ఇష్టం లేకపోతే నువ్వు అది నువ్వు కూడా అదే అయిపోతావు. నువ్వు నువ్వు ఏం ఆలోచిస్తావో నువ్వు అదే అవుతావు అన్నాడట అన్నమాట ఒక ఆయన. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోండి. సంఘంలో ఇతరులను ప్రోత్సహించడం, గుర్తించడం, గమనించడం, గౌరవించడం అది నేర్చుకున్నప్పుడు మన జీవిత ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, సంఘానికి క్షేమాభివృద్ధి